ఆటగాడు పాటగాడు నాటుగాడు వాడే శివుడు మెగా స్టార్ యోగా స్టార్ పవర్ స్టార్ రియల్ హీరో మెగా స్టార్ యోగా స్టార్ పవర్ స్టార్ అన్నీ వీడే పెద్దపురం పిల్లమ్మో అమలాపురం పిల్లమ్మో అంటే అడగద్దని ఈ అంటే ఇవ్వద్దని అసంగేరా రాత్రి శివుడు డాన్స్ అందరగొట్టాడు రా.
మన ఊర్లోనే కాదురా పక్కూర్లో కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటాడు. నువ్వెవరు? నటరాజ్. నటరాజ్ నీలో ఉన్నాడు. నువ్వు దింపేరా కాదు. నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్తే గొప్పగా అయిపోతావా? మాణిక్యం మట్టిలో కాదు, మొగటంలో ఉంటేనే రాణిస్తుంది. నువ్వు మూటమూడు సభ్యులు హైదరాబాద్ బయలుదేరు. అవునరా, నీలో టాలెంట్ ఉంది, నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు. ఇంకా నువ్వు ఆలస్యం చేయకరా. లేరా, పెద్ద పెద్ద వాళ్ళంతా పల్లెటూళ్ళ నుండి వెళ్ళిన వాళ్ళేరా? అవునరా, బయలుదేరు. ఉన్న పనిలో తెలిసి పట్టం వెళ్తాడట. నువ్వలా గాలి తిరిగే కదరా, నీ చెల్లికి వచ్చిన బంగారాన్ని సంబంధం చెడగొట్టా. అమ్మా, నా పెళ్లి చెడిపోవడానికి అన్నయ్య దోషం చేస్తాడు. ఇంటమ్మా, వాడు కాక ఇంకెవరే? ఓ పోకిరి వెతల చెల్లెల్ని నా ఇంటికోళ్ళగా చేసుకోనని చెప్తా పోతున్నాడు. చెప్పి వెళ్ళాను. నేను పెద్ద చదువు చదివి మంచి ఉద్యోగం చేయాలన్నది మీ ఇద్దరి కోరిక, కానీ నాకు చదువు రాదు. నాటకం తప్ప ఏ పని చదువు కాదు. నేను చేసే పని మీద నాకు నమ్మకం ఉందమ్మా. సినిమా ఫీల్డ్ కొల్తే గొప్ప దర్శకుని అవుతానని నమ్మకం నాకుంది. అప్పుడు చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానమ్మా. ఈ మాటలు విని విని నాలో ఓపిక నశించిందిరా. అన్నయ్య చెప్పింది నిజమే కదమ్మా. అన్నయ్య వెళ్ళని ఎక్కడికే వెళ్ళేది? సిగ్గు దాచుకోవడానికి బట్టలు తప్ప చేతులు చిల్లు కవలేని వాళ్ళు. డబ్బులు లేకుండా వెళ్ళి వాడే సాధిస్తాడే. అన్నయ్య తీసుకో. అన్నయ్య, నా పెళ్లి కోసం అమ్మకు తెలియకుండా దాచుకున్న డబ్బన్నయ్య. వీటితో నీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టన్నయ్య. నా పెళ్ళాగిపోవడానికి అన్నయ్య కారణమని నువ్వు కోపంగా ఉన్నావు. అన్నయ్యకి మనం తప్ప ఎవరున్నారమ్మా? చిన్నప్పటి నుంచి అన్నయ్యకి నాటకం అంటే ఇష్టం. అన్నయ్య పెద్ద డైరెక్టర్ అయితే మనకి మంచి రోజులు వచ్చినట్టేగా. తీసుకో అన్నయ్య. నా పెళ్లి కన్నా నా అమ్మ గొప్పవాడు కావడమే నాకు ముఖ్యం. తీసుకో. భగవంతుడు తోడపుట్టిన వాళ్ళు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు అర్థమైంది. మీరు చెన్నంటూ ఉంటే మీ కడుపున పిట్టిగా పడతానమ్మా. ఇక్కడ స్టూడియో ఎక్కడ సార్? ఏ స్టూడియో బాబు? అన్నపూర్ణ పద్మాలయ రామానాయుడు. దేనికి? షూటింగ్ చూడనగా? కాదు, సినిమాల్లో చేరదామని. ఎర్రగా ఉన్న ప్రతి ఓడు అద్దం ముందు నిల్చుని తలదవ్వుకుంటూ నేనే హీరోని అనుకుని ఎర్రబస్ ఎక్కేసి వచ్చేస్తుంటారు. అమ్మా, సినిమా ఫీల్డ్కి ఏం గతిపట్టిందిరా? అసలు నువ్వు హీరోనేదిరా? సార్ నేను హీరోని కాదు సార్, డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. రాజమౌళి గురికి దెబ్బే. సార్ నమస్తే సార్. మంగళ గారు. నమస్తే. నమస్తే. ఖాళీగా ఉన్నాను సార్, వర్క్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ప్లీజ్ సార్. సాయంకాలం ఇంటికి వచ్చి కనిపించమయ్యా, బాబు గారు సినిమా స్టార్ట్ అవుతుంది చెప్తాను నీకు. సార్ ఏ బాబు గారు? సార్ సురేష్ బాబు, నాయుడు గారు అబ్బాయి, హీరో వెంకీ. ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆ సినిమా చెప్తాను నీకు సాయంకాలం వచ్చి కనిపి. ఓకే సార్, ఉంటాను సార్. అలాగే అలాగే. ఏంటి బాబు, ఏమన్నా? సార్ నేను. నువ్వు? నమస్కారం అండి మంగళరావు గారు. ఏంటయ్యా? ఇది కొత్త సినిమా మొదలవుతుంది అన్నారు, కొంచెం చూడండి సార్. ఏమయ్యా, కొత్త సినిమాలు 1.25 లక్ష స్టార్ట్ అవుతాయి, అయితే ఏంటంటావు? కొంచెం చూడండి సార్ ప్లీజ్. సాయంకాలం ఆఫీస్ రావయ్యా. ఎక్కడండి? హలో, సాయంకాలం రావయ్యా. హలో సుబ్బారావు సార్? ఆయన ఎవరండి? ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదండి బాబు, ప్రొడక్షన్ మేనేజర్ మంగళరావు గారు. ఆయన చేయదగిలితే పైకే. సార్ డైరెక్టర్ వాళ్ళని వచ్చాడు, ఏమైనా అనుభవం ఉందా? ఉంది సార్. ఏంటి పనిచేసు? ఎన్నో జానపద సాంఘిక పౌరాణికాలు చేశాను సార్. సినిమాలు చేసావా? లేదు సార్, నాటకాలు డైరెక్టర్గా చేశాను. వేషాలు కూడా వేశాను సార్, హీరో విలన్ కామెడీ అన్నీ చేశాను సార్. స్టాప్, చాలు చాలు. అడ్డడ్డడ్డడ్డే, ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? నీలాంటి వాళ్ళ కోసమే సినిమా రంగం ఎదురు చూస్తుంది. కరెక్ట్ అయ్యానికి వచ్చావయ్యా. అవుట్. అవునయ్యా, నీ దెబ్బకి కొంతమంది డైరెక్టర్ అవుట్. తప్పలే. వాళ్ళు అవుట్ అవ్వకపోయినా పర్వాలేదు సార్, నేను డైరెక్టర్ అయితే చాలు సార్. పడింది ఎవరి చేతిలో? మంగారం అయిపోతాం. వినాయకుని పరిచయం చేసినారు అనుకున్నావు? నేనే. రాజమౌళి నేనే. అవును, నీ దగ్గర సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకేంటా బాబు, చాలు. ఈ రోజుల్లో సబ్జెక్ట్ చేతుల్లో ఉన్నాడు డైరెక్టర్. హలో, అదేటయ్యా, క్యాంపర్ పర్మిషన్ పోతే కష్టం కదయ్యా. సరేలే, నేను పడతాను, నువ్వు ఉండదయ్యా. ఏం చేయాలి? ఏమైనా చూస్తే ఊళ్ళో లేదు. ఆ లాక్టేషన్ కామెంట్ రేపు షూటింగ్ చేయాలి.
రామారెడ్డి గారు ఏమో ఊళ్ళో లేరు, రామోజీరావు గారు చెక్కు రేపు మారుతుంది. ప్రాబ్లం ఏంటి సార్? నువ్వు ఉండాలి బాబు, నా ప్రాబ్లం నేనుంటాను. నువ్వు ఒకటి రేపు పొద్దున కనిపించు సార్. అది రేపు పొద్దున షూటింగ్ చేయాలయ్యా, డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ ఊళ్ళో లేడు. నువ్వు ఇస్తావా? ఎంత కావాలి సార్? ఇస్తావా? ఇస్తాను సార్. 10,000 కావాలి. ఇస్తావా? ఇస్తాను సార్. 20 అడగాల్సింది. ఇదిగో సార్, 10,000. థ్యాంక్స్ తమ్ముడు. ఇదిగో, ఇందులో రామానాయుడు గారి దగ్గర నుంచి మెట్టి కుమార్ వరకు అందరి అడ్రస్లు ఉన్నాయి. వేలో ఎవరో కథ చెప్పు, వెనక్కి నేను నడిపిస్తా. సరే, నేను వాళ్ళు రాణిస్తారా? నా పేరు చెప్పు. ఆ రిసీవింగ్ వేరుగా ఉంటుంది. ఎవరండి మంగారావు గారు?